హాయ్ ఈ ఈరోజు వీడియోలో నేను ట్యాలీలో ఓచెస్ అనే వాటిని ఎలా హైడ్ చేయాలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను హైడింగ్ వోచర్స్ అంటే ఏంటి ఓచెస్ని ఎలా హైడ్ చేయాలి హైడ్ చేయడం వల్ల మనకి ఎలాంటి యూజెస్ ఉంటాయో ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఆల్రెడీ మనం ప్రీవియస్ వీడియోస్లో వోచెస్ ఎలా క్రియేట్ చేయాలి క్యాన్సిల్ చేయాలి ఆల్టర్ చేయాలో నేర్చుకున్నాము ఇప్పుడు వోచెస్ని ఎలా హైడ్ చేయాలి హైడ్ చేసిన వోచెస్ని తిరిగి ఎలా రీస్టోర్ చేయాలో చూద్దాము సో ఫస్ట్ మనం వోచెస్ని ఓపెన్ చేసుకోవాలి సో మనం ఓచర్స్ ఓపెన్ చేయాలి అంటే మెయిన్ గేట్ వే ఆఫ్ ట్యాలీ డిస్ప్లేకి వెళ్ళాలి డిస్ప్లేలో డే బుక్ అనేది తీసుకుందాము ఓపెన్ చేయండి డే బుక్ సో ఇప్పుడు డే బుక్ లో మీరు సో ఇక్కడ కింద స్టేటస్ బార్ లో మనకి రిమూవ్ లైన్ అనేది ఉంటది రిమూవ్ లైన్ బటన్ ప్రెస్ చేశారు అంటే మన ఓచెస్ అనేవి హైడ్ అవుతాయి సో ఈ హైడింగ్ ఓచెస్ అనే దాన్ని మనం ఎప్పుడు యూస్ చేసుకున్నాము అంటే ఈరోజు నేను ఒక ఫిఫ్టీ బిల్స్ రికార్డ్ చేశాను కంపెనీ బిల్స్ అన్ని ఎంట్రీ చేశాను అవన్నీ నేను చెక్ చేసుకుంటూ ఉన్నాను ఆ బిల్స్ అనేవి కరెక్ట్గా ఉన్నాయా లేదా అమౌంట్ కరెక్ట్గా పొందా డేట్ కరెక్ట్గా పోస్ట్ చేశానా లేదా అని చెక్ చేసుకుంటున్నాను సో మనం చెక్ చేసేటప్పుడు మిస్టేక్స్ అవుతూ ఉంటాయి ఆ మిస్టేక్స్ అనేవి రిమూవ్ చేసుకోవడానికి మనము అవాయిడ్ చేయడానికి రిమూవ్ లైన్ హైడింగ్ ఓచర్ అనేది మనం యూజ్ చేస్తాము రిమూవ్ లైన్ అంటే హైడింగ్ ఓచరు సో మీరు చెక్ చేసిన బిల్స్ అన్నిటిని హైట్ చేసుకోండి హైడ్ చేయాలంటే ఇక్కడ చూడండి రిమూవ్ లైన్ ప్రెస్ చేశారంటే చూడండి ఒక్కొక్క ఓచరే హైడ్ అవుతున్నాయి రిమూవ్ లైన్ మీకు ఎన్ని ఓచర్స్ కావాలంటే అన్ని హైడ్ అవ్ హైడ్ చేసుకోవచ్చు సో ఇప్పుడు నేను ఓచర్స్ అనేటివి హైడ్ చేశాను హైడ్ చేసిన ఓచర్ని తిరిగి మీరు రీస్టోర్ చేసుకోవాలి అనుకున్నప్పుడు ఇక్కడ మీకు రిమూవ్ లైన్ పక్కనే రీస్టోర్ లైన్ ఉంది సో ఒకసారి రీస్టోర్ లైన్ ప్రెస్ చేశారు అంటే ఒక ఓచర్ మాత్రమే రీస్టోర్ అవుతుంది అదే రీస్టోర్ ఆల్ ప్రెస్ చేశారు అంటే మీరు ఎన్ని ఓచర్స్ హైడ్ చేసి ఉంటారో అవన్నీ అన్హైడ్ అవుతాయి చూడండి ఇక్కడ సో అన్ని హై ఇప్పుడు రీస్టోర్ అయిపోయాయి మనకి సో ఇలా మనము ఓచర్స్ వాటిని హైడ్ చేసుకోవచ్చు అన్హైడ్ చేసుకోవచ్చు